నమస్తే, నా పేరు కిరణ్. మే స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి జగన్ రాఖీ పండుగ సందర్భంగా జగన్ కు రాఖీలు కట్టిన మహిళలు. ఉత్తర నియోజకవర్గంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పలు చోట్ల జాతీయ జెండాను ఆవిష్కరించిన సమన్వయకర్త కేకే రాజు. స్వాతంత్ర ఫలాలను అట్టడుగు వర్గాల వారికి అందించడమే జగన్ సర్కార్ లక్ష్యం. గ్రామ వాలంటీర్లకు గుర్తింపు కార్డులు అందజేసిన పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్రాజ్. సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరవుతున్న 1వ వార్డు వైకాపా అధ్యక్షుడు కేళ్ళ సత్యనారాయణ. పార్టీ అవకాశం ఇస్తే వార్డు ప్రజల రుణం తీర్చుకుంటానని వెల్లడి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జాతీయ జెండాను సీఎం జగన్మోహన్ రెడ్డి ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖల సెక్టార్ల ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రపంచంలోనే గర్వించదగిన స్వాతంత్ర ఉద్యమ చరిత్ర మనదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది ప్రధాన నిలబెడతామని అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సచివాలయంలో పలువురు పార్టీ మహిళలు రాఖీ కట్టారు. జగన్ కు స్వీట్లు తినిపించారు. ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ఆకాంక్షించారు. అనంతరం జగన్ వారిని ఆశీర్వదించారు. ఉత్తర నియోజకవర్గంలో వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు సారథ్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీతామదార్లోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను కేకే రాజు ఆవిష్కరించారు. అనంతరం నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో పర్యటించి జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జీవీఎంసీ 40వ వార్డు జీవీఎంసీ పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేసి విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, స్వీట్లు పంపిణీ చేశారు. వార్డు అధ్యక్షుడు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఓల్డ్ ఐటీఐ సెంటర్లో వార్డు అధ్యక్షుడు చెల్లా ఈశ్వరరావు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ జెండాను కేకే రాజు ఆవిష్కరించారు. స్వాతంత్ర దినోత్సవం నాటికి ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారని, వార్డు వాలంటీర్లు తమ విధులను ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వార్డు అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్సవాలు వేరు. ఈరోజు 73వ స్వాతంత్ర దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎంచేతనంటే ఈ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్ర భారతదేశ చరిత్రలోనే 73 సంవత్సరాల్లో గతంలో ఏ నాయకుడు చేయనటువంటి విధంగా మన పెద్దలు, పూర్వీకులు ఏ లక్ష్యంతో అయితే ఎలాంటి రాజ్యస్థాపనకై స్వాతంత్ర పోరాటాన్ని చేసి ప్రాణత్యాగం చేసి స్వాతంత్రాన్ని సంపాదించారో దానికి విలువనిస్తూ పూర్తిగా రాజ్యాంగ విలువలకు కట్టుబడి పెందుర్తి నియోజకవర్గంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్రాజ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం గ్రామ వాలంటీర్లకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. స్వాతంత్ర ఫలాలను అట్టడుగు వర్గాలకు అందించడమే లక్ష్యంగా జగన్ సర్కార్ కంకణం కట్టుకుందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ అన్నారు. పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఎన్సీసీ క్యాడెట్లు, పోలీసులు ఎమ్మెల్యేకు గౌరవ వందనం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భాగంగా జీరో వేస్ట్ పంచాయతీ ప్రాజెక్టు కింద మంజూరైన చెత్తను తరలించే తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపయోగపడే పొజిషనల్ డివైజులను ప్రారంభించారు. బ్రిటిష్ బానిస సంఖ్యల నుండి విడిపించి స్వేచ్ఛావాయువులు పీల్చేందుకు ఎందరో మహానుభావులు ప్రాణాలను అర్పించారని ఎమ్మెల్యే అదీప్రాజ్ అన్నారు.
అలాంటి త్యాగధనుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు కదలాలని కోరారు. తమ ప్రభుత్వం ఆదిశగానే ప్రజాసేవలో పయనిస్తుందని చెప్పారు. దేశ చరిత్రలో ఈ స్వాతంత్ర్య దినోత్సవానికి ఓ ప్రత్యేకత ఏర్పడిందని వైసీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు శరగడం చిన్నప్పలనాయుడు అన్నారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు ద్వారా స్వాతంత్ర్య దినోత్సవాన్ని అక్కడ స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుపుకోగలిగారని చెప్పారు. రోజురోజుకి కూడా టెక్నాలజీ అనేటువంటిది పెరిగిపోయి నాగరికత అనేటువంటి ముసుగులో వాళ్ళ అప్పట్లో మనం ఎన్ని విధాలుగా మనం పెద్దలందరూ కూడా కష్టపడి స్వాతంత్రం తీసుకొచ్చారు అనేటువంటి విషయాన్ని మరొకసారి వీళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందరో మంది త్యాగధనులు వాళ్ళ ప్రాణాలను సైతం జీవితాలను సైతం త్యాగం చేసి సుమారు 200 సంవత్సరాలుగా బ్రిటిష్ పాలనలో ఉండిపోయినటువంటి మనల్ని ఎన్నో త్యాగాలు పోరాటాలు చేసి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. ఈ సమాజాన్ని మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాన్ని బాగుపరుచుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ కూడా కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఎప్పుడూ కూడా కాశ్మీర్ ప్రాంతంలో మన 3 రంగుల జెండా ఎప్పుడు ఈవేళ మన ప్రధానమంత్రికి మోడీ గారు మన హోంమంత్రి అమిత్ షా గారి తాలూకా సారథ్యంలో ముఖ్యంగా మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వీళ్ళు ముగ్గురు కృషితో ఒక బ్రహ్మాండమైనటువంటి చరిత్రయుక్తమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈవేళ కాశ్మీర్ని ఈవేళ అన్ని పంచాయతీల్లో కూడా జాతీయ జెండా ఎగిరే విధంగా ఈవేళ ఉందంటే ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు గర్వించదగినటువంటి విషయం. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం గ్రామ వాలంటీర్లకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలవాలని వాలంటీర్లను ఎమ్మెల్యే కోరారు. ప్రజలకు సేవ చేసేందుకు ఇదో గొప్ప అవకాశమని అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యతను కూడా మన సొంత పనులతో పాటు రోజు మనకి మనం ఏం చేసుకున్నామన్న దానికన్నా సమాజానికి మనం ఏం చేయగలిగామన్నటువంటిది కూడా రోజుకి ఒక్కసారైనా ఆలోచన చేసుకొని ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామారావు, ఎంపీడీఓ శ్రీనివాస్, వైకాపా నాయకులు భగవాన్ జయరాం, నక్కా కనకరాజు, ఎల్బీ నాయుడు, దాసరిరాజు, వేగి శ్రీను తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆశావహులు రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. జీవీఎంసీ 1వ వార్డు వైకాపా అధ్యక్షుడు కళా సత్యనారాయణ సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరవుతున్నారు. ఎప్పుడూ జనంతో మమేకమవుతూ వార్డులో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. పార్టీ తనకు అవకాశం ఇస్తే వార్డులో సమస్యలు పరిష్కరిస్తారంటున్న కళ్ళ సత్యనారాయణతో మా స్పెషల్ కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. తూర్పు నియోజకవర్గం 1వ వార్డు ప్రెసిడెంట్ కిల్లా సత్యనారాయణ గారు అయితే మన ముందున్నారు. సార్ చెప్పండి, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు నవరత్నాలు కావచ్చు ఇలాంటివన్నిటికి కూడా మీరు వివరిస్తూ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు కదా, అయితే ప్రజల కష్టాలు ఏమిటి, ప్రజల స్పందన ఎలా ఉంది? ఇప్పుడు దాకా ఎప్పుడు లేని విధంగా ఈ 73 సంవత్సరాల ఈరోజు మనం జరుపుకునే ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు నేను చెప్తున్నాను. గతంలో ఎప్పుడు లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ పథకాల గురించి చాలా వరకు కూడా జనాలు ఆనందంగా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు హౌస్ స్కీమ్ కానీ, ఇప్పుడు మహిళల ఫెన్షన్లు కానీ, అలాగే వికలాంగుల ఫెన్షన్లు కానీ, వృద్ధాశ్రమ ఫెన్షన్ కానీ, తర్వాత కిడ్నీ బాధితుల ఫెన్షన్ కానీ, మేము ఫెన్షన్లు ఇచ్చేటప్పుడు అందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళ తాలూకా మనోభావాలు తెలియపరుస్తున్నారు మాతోటి. సార్, ఇప్పుడైతే కార్పొరేట్ రేస్లో మీరు కూడా ఉన్నారు, కార్పొరేట్ సీట్ వచ్చినట్టయితే ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్తారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు, ఆయన ఎవరికి సీట్ ఇచ్చినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము ఆయనతో పాటు ఆయన చేసే మంచి మంచి పనులు అనే కథలో మేము అందరం ఎప్పుడు కూడా ఉంటాము. ఈరోజు నాకు సీట్ వచ్చిందా, వేరే ఎవరికి సీట్ వచ్చిందా వేరే విషయం. ఎవరికి సీట్ వచ్చినా కానీ అందరం కలిపి ఒక మాట మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా మేము అందరం కూడా. ప్రజెంట్ వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఎలా పరిష్కరిస్తున్నారు? ప్రస్తుతానికి వార్డులో అయితే కనుక ఈ శానిటరీ వైజ్ కానీ, నెక్స్ట్ ఇప్పుడు మన సెక్టర్ 3, 4, 5లో ఈ 1వ వార్డులో కళ్యాణ మండపాలు చాలా అధ్వానంగా తయారైనాయి. గత టీడీపీ ప్రభుత్వం ఫస్ట్ ఇంతకుముందు చేసినప్పుడు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ టీడీపీ వచ్చి ఇన్నాళ్ళకి కూడా అవి ఎప్పటి నుంచో అస్తవ్యస్తంగా ఉన్నాయి. వాటిని ఎలాగోలాగా బాగు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు వాటి మీద కూడా ఆల్రెడీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎస్టిమేషన్స్ వేయించి అవన్నీ చేయించిస్తామని చెప్పారు. అలాగే మాకు
పిల్లలు ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ లేదు. దానివల్ల ఏమవుతుందంటే రోడ్ల మీద ఆడుకునే పరిస్థితి వస్తుంది. ఆ రోడ్ల మీద ఆడుకునేటప్పుడు ఈ వెళ్తున్న వస్తున్న వాహనాల ఆటలతో కూడా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. దానికోసం మనం ఈ మినిస్టర్ గారికి ఆల్రెడీ రాతపూర్వకంగా పెట్టడం జరిగింది, మెమరాండం ఇవ్వడం జరిగింది. మాకు ఇక్కడ ఒక మన పిల్లలు ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ కానీ, నెక్స్ట్ ఒక రైతు బజార్ కానీ, అలాగే ఇక్కడ ఏంటంటే మంచినీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. దాని గురించి అయితే మేము ఆల్రెడీ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏంటంటే దానికి ఏదో పరిష్కారం ఉంది, మధ్యకాలంలో ప్రాబ్లం లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది మాకు. ఒకటో వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించడమే ముఖ్య లక్ష్యంగా దూసుకుపోతున్నారు ఒకటో వార్డు ప్రెసిడెంట్ కేఎల్ సత్యనారాయణ గారు. అలాగే కార్పొరేట్ రేస్ లో కూడా ఎవరు ముందున్నా కూడా ఖచ్చితంగా పార్టీ తరపు నుంచి ఆయన మద్దతు అయితే తెలియజేస్తానని తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ అశోక్తో హారిక, ఎస్జీవీ విశాఖపట్నం. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన వీరులను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ వారి అడుగుజాడల్లో నడవాలని మాజీ కార్పొరేటర్ జిఎన్ శ్రీధర్ అన్నారు. 42వ వార్డు శాంతినగర్లోని డ్రీమ్ ఇండియా స్కూల్లో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందజేయడమే లక్ష్యంగా జగన్ సర్కారు వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించిందని అన్నారు. స్వాతంత్ర స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ లెక్చరర్ హరణాధరావు, ప్రిన్సిపల్ స్వప్న తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తూ, మరి యొక్క శాంతినగర్ ప్రాంతంలో డ్రీమ్ ఇండియా స్కూల్స్ వారు స్వతంత్ర దినోత్సవ వేడుకలు చాలా గ్రాండ్గా జరపడం జరిగింది. మరి దేశం కోసం స్వతంత్రం రావడం కోసం ఎవరైతే పోరాటంలో మృతి చెందారో వాళ్ళందరినీ కూడా, పిల్లలందరినీ కూడా చక్కగా తీర్చిదిద్ది యొక్క మంచి మెసేజ్ని డ్రీమ్ ఇండియా స్కూల్ ద్వారా పంపిస్తున్నారు. జీవీఎంసీ 34వ వార్డు నరసింహానగర్లో చొకాకుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైకాపా సీనియర్ నాయకుడు ట్రస్ట్ చైర్మన్ చొకాకుల వెంకట్రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వైకాపా అధినేత ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో రాజన్న రాజ్యం నడుస్తుందని అన్నారు. ప్రజలందరికీ మేలు చేకూరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పనిసరిగా అది కొనసాగుతుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ భారతదేశం ప్రపంచ దేశాలు అగ్రగామిగా ఉండడానికి మనందరం గర్వించవలసిన పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. కనుక తప్పనిసరిగా ఆ పరిస్థితి వస్తుంది, మనందరం ఆనందించే రోజు వస్తుందని చెప్పేసి. మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ ఆకలింపు చేసుకుని సమాజ సేవకు పునర్నిధులు కావాలని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. జీవీఎంసీ 30వ వార్డు అల్లిపురంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరిలోనూ సేవా నిరంతరి కలిగి ఉండేలా ప్రోత్సహించాలని అన్నారు. దేశానికి సేవ చేసేందుకు ఉన్నత చదువులు అభ్యసించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు దుర్గారెడ్డి, దాసరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర ఫలాలు అట్టడుగు వర్గాలకు అందినప్పుడే నిజమైన స్వాతంత్రం లభిస్తున్నట్టు అవుతుందని పశ్చిమ ఎమ్మెల్యే గణపాబు అన్నారు. గోపాలపట్నం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో త్యాగదండ్రుల పుణ్యఫలం మనం అనుభవిస్తున్నామని, స్వాతంత్రం అదేనని ఆయన గణపాబు అన్నారు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో అర్బన్ ప్రాంతంలో తమ హయాంలోనే 2 తహసీల్దార్ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోగలిగామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బివి రాణి, టీడీపీ నాయకులు రమణ, నమ్మి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆ స్వాతంత్ర ఫలాలు అందాలనుకుంటే చేరువలో ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ అందుబాటులోకి రావాలి. ఆ ఉద్దేశంతోనే అటు మొలగాడ కానీ గోపాలపట్నం కానీ 2 రెవెన్యూ కార్యాలయాలు అర్బన్ ఏరియాస్లో మంజూరు చేసుకున్నాం. ఈరోజు చాలా వరకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మళ్ళీ ఒకసారి
దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు స్వాతంత్ర ఫలాలు అందినప్పుడే మహనీయుల కలలు సాకారమవుతాయని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. గాజువాక తహసీల్దార్ కార్యాలయం జోనల్ కార్యాలయంలో నిర్వహించిన 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎంపికైన వార్డు వాలంటీర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా పాలనలో భాగస్వాములను చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని నాగిరెడ్డి అన్నారు. ప్రజారంజక పాటించినప్పుడే నాయకులు జనం మనసులో ఎప్పుడూ నిలిచిపోతారని, అలా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలన్నదే లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శివ, జడ్సీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ధర్మాన్ని న్యాయాన్ని నాలుగు కాళ్ళు నడిపిన రాముడి పరిపాలనలాగా ఈవేళ ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళే ప్రజాప్రతినిధులు రాజులుగా వ్యవహరిస్తూ పరిపాలన సాగిస్తున్నారు. ఇష్టమైనప్పుడు ప్రజలు జీవీఎంసీ 24వ వార్డులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరిగిన కార్యక్రమంలో 24వ వార్డు టీడీపీ అధ్యక్షుడు గోడి నరసింహాచారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ధనలక్ష్మి మత్స్యకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. మహనీయుల త్యాగ ఫలితంగా స్వాతంత్రం సిద్ధించిందని, భవిష్యత్ తరాలకు దీనిని అందించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుధారాయ్, శ్యామ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ 73వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు గణపతికి రాట కూడా వేశారు. గణపతి నవరాత్రి కూడా చేయడానికి కుర్రలందరూ కూడా పూనుకున్నారు. గతంలో కూడా మా 24వ వార్డు అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి ఇంకా ఘనంగా రాబోయే రోజుల్లో అందరం బలోపేతం అయ్యి చక్కగా ఎమ్మెల్యే గారికి మంచి పేరు ప్రతిష్టలు తెస్తామని కుర్రలందరూ కూడా చక్కారు. అందులో భాగంగానే ఈరోజు ఎంత ఉత్సాహంగా చేసినటువంటి ఈ కార్యక్రమం గురుద్వారా సెంటర్లో ఉన్న వసంత బాల స్కూల్లో జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎన్సీసీ విద్యార్థులు స్వాగతం పలకగా మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు, నగర వైకాపా అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్ పునర్నిర్మాణానికి అందరూ సహకరించాలని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ పివి చల్పతరావు కోరారు. ఎమ్మెల్సీ మాధవ్ స్వగృహంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రైల్వే ఉన్నతాధికారి నాగేశ్వరరావు ఇచ్చిన 10,116 రూపాయల చెక్కును ప్రభుత్వానికి అందజేశారు. ఈ సందర్భంగా గత స్మృతులను చల్పతరావు గుర్తు చేసుకున్నారు. కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని, 370 ఆర్టికల్ రద్దు ద్వారా కాశ్మీర్ను సంపూర్ణంగా భారత్లో విలీనం చేసే ప్రక్రియ పూర్తయిందని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా కాశ్మీర్ పునర్నిర్మాణానికి భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్కే మహంతి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో మణిమకుటంగా కిరీటంగా ఉండే కాశ్మీర్ భారతదేశం అనే ఒక ఆలోచన 10,116 రూపాయలు చేయడం జరిగింది. అది పెద్దలు పూజ్యులు పివి చలపతిరావు గారి చేతుల మీదుగా దాన్ని ఆవిష్కరించుకోవడం. జీవీఎంసీ 38వ వార్డులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వార్డు వైకాపా అధ్యక్షుడు బొడ్డు ఏరునాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు వార్డు వాలంటీర్ల విధులు ప్రారంభమవుతాయని చెప్పారు. పింఛను, రేషన్ వంటి కార్యక్రమాలను వాలంటీర్లు ఇంటింటికి తిరిగి అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్ర బలాలకి ఎంతో మంది త్యాగదనులు వారి జీవితాలను పణంగా పెట్టి మనకి స్వాతంత్రం సిద్ధించిన పనిచేసినటువంటి పరిస్థితి మనం చూద్దాము. అందుకోసమని మరి ఈ రోజు ఈ స్వాతంత్ర దిన సందర్భంగా మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. మనం కూడా
స్వాతంత్ర్యం కోసం ఎలాగైతే పాటుపడి పెద్దలందరూ కూడా మనకి స్వాతంత్ర ఫలాలను అందించారో భవిష్యత్ తరాల అభివృద్ధి కోసమని మనందరం కూడా కృషి చేయాలని మీ అందరినీ కూడా సభాముఖంగా. ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని, దీన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని 41వ వార్డు వైకాపా నాయకుడు కొనతల ఉమామహేశ్వరరావు అన్నారు. ఓల్డ్ ఐటీఐ సెంటర్లో ఆర్చ్ వద్ద జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. ముఖ్యంగా పాఠశాలలో స్వాతంత్ర ఉద్యమం నాయకుల గురించి విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కారకులు ఎవరన్నా ఎవరైనా ప్రశ్నించినట్లయితే ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఈరోజు యువత ఈరోజు ఉంది. ఈ పాఠ్యాంశాల్లో కూడా ఈ నాయకుల గురించి తీసివేయడం వలన ఈరోజు జనగణమన అన్న కూడా పిల్లలకు తెలియనటువంటి పరిస్థితి. తెలుగు మీడియం చదివే వాళ్ళకి, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకే తెలుసు తప్ప ఇంగ్లీష్ మీడియంలో స్కూల్స్ వచ్చి ఇవన్నీ కూడా తీసివేయడం జరిగింది. జాతీయత భారతదేశము జాతి ఐక్యత అన్న దాని మీద ఎవరికి కూడా మంచి అభిప్రాయాలు మన దేశంలో రోజు రోజుకి అడుగుడుతున్నాయి. జీవీఎంసీ 37వ వార్డులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్డు వైకాపా అధ్యక్షుడు బొడ్డెట్టి నాగు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్జీ ఎస్టేట్లో జీవీఎంసీ పాఠశాలలో జాతీయ జెండాను ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బర్మా క్యాంపులో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. వాద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి జగన్, రాఖీ పండుగ సందర్భంగా జగన్ కు రాఖీలు కట్టిన మహిళలు. ఉత్తర నియోజకవర్గంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పలు చోట్ల జాతీయ జెండాను ఆవిష్కరించిన సమన్వయకర్త కేకే రాజు. స్వాతంత్ర ఫలాలను అట్టడుగు వర్గాల వారికి అందించడమే జగన్ సర్కార్ లక్ష్యం. గ్రామ వాలంటీర్లకు గుర్తింపు కార్డులు అందజేసిన పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్రాజ్. సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరవుతున్న 1వ వార్డు వైకాపా అధ్యక్షుడు కేళ్లా సత్యనారాయణ. పార్టీ అవకాశం ఇస్తే వార్డు ప్రజల రుణం తీర్చుకుంటానని వెల్లడి. వార్తలు నిర్తో సమాప్తం. అన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీ న్యూస్.